ఏకంగా రెడ్ బుక్ అని చెప్పి తాను హోర్డింగ్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ హోర్డింగ్ను పెడితే ఏం మెసేజ్ పంపిస్తా ఉన్నాం మనం పోలీసులకు? నా లెవెల్లో మొదలు పెడుతున్నాము, మేము హత్యలు చేస్తాము, అత్యాచారాలు చేస్తాము, ఆస్తులు ధ్వంసం చేస్తాము, గొడవలు చేస్తాము, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించాల్సిందే అని చెప్పినట్టు కదా. ఎవరైనా కంప్లైంట్ చేస్తే, కేసులు పెడితే మీ తోలు తీస్తా అని చెప్పి పోలీసులకు చెప్పినట్టు కదా. ఎవరైనా కేసులు పెట్టడానికి వస్తే దొంగ కేసులు రివర్స్ వాళ్ళ మీదనే పెట్టమని చెప్పి చెప్పినట్టు కదా. ఎలకగా ఒక ముఖ్యమంత్రి కొడుకు రెడ్ బుక్ అనేదాన్ని హోర్డింగులు పెట్టించి ఏకం, హోర్డింగులు పెట్టించి ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మాదిరిగా హోర్డింగులు పెడితే గ్రామాలలో న్యాచురల్లీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కక్షలు వాళ్ళ దానికి తీర్చుకునే దానికి ఇదొక అవకాశం కింద తీర్చుకొని ప్రతి ఒక్కరు వాళ్ళ గ్రామంలో రెడ్ బుక్ వాళ్ళు తీస్తున్నారు, బయటికి తీసి వాళ్ళ పర్సనల్ స్కోర్ సెటిల్ చేసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో రాష్ట్రంలో లానెస్నెస్ అనేది ఆటోమేటిక్లీ దిగజారిపోయేదానికి ఇది కారణం కాదా? ఆలోచన చేయమని చెప్పి అడుగుతాను ప్రతి ఒక్కరూ కూడా. ఎంత దారుణంగా ఉందని అంటే నిజంగా ఇలా పరిస్థితి, ఒకవైపు నేను ఢిల్లీకి వెళ్ళా, వీళ్ళ